అన్న ఇప్పుడు జనరల్గా బ్రహ్మానందం అంటే హ్యాపీ ఫీల్ అవుతా అవుతావు బ్రహ్మగేడ్ అంటే హ్యాపీ ఫీల్ అవుతా నాకు ఎలా అన్నా సరే నన్ను అసలు అంటే ఫీల్ అవుతాను అసలు పిలిస్తే ఫీల్ అవుతా హ్యాపీ అది ఎవడరా గుర్తుపెట్టుకుని వాళ్ళు పిలిచేది అందువల్ల బ్రహ్మి అన్న అంటే ద షోస్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీమ్స్ ఉన్నాయి మీమ్స్ చూసినప్పుడు మీరు చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏమంటే మీమ్స్ మీ మీద పెడుతుంటారు కదా అవి చూడగానే మీకు కోపం ఇరిటేషన్ అది కూడా ఉంది అదే అదే నువ్వు అది అడిగేటట్టు లేవు కదా అని నేనే చెప్పాను చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి మీరు బ్రహ్మీ అంటే కోపడతారా లేకపోతే ఆనందిస్తారా బ్రహ్మానందం అంటే ఆనందిస్తారా ఇప్పుడు సెక్రటరేట్ ఎదురుగా ఒక చోట షూటింగ్ చేస్తున్నా అందరూ బ్రహ్మానందం అది ఇదే అందరూ అంటున్నారు ఆ కాంబినేషన్ లో ఏదో చేస్తున్నాం ఒక అన్నాడు అది ఎంత ఆనందంగా ఉంటుందో తెలుస్తుంది సరే నేను శబ్దం ఎట్లా వినపడుద్ది అప్పుడు నేను అత్తరి కాలేజీ మీ స్టూడెంట్ని నేను సెక్రటరీ పనిచేస్తున్నాను సార్ అన్నాడు వా సో కొన్ని పదాలు కొంచెం ఆనందాన్ని కలిగించే ఉంటే బ్రహ్మి అన్నా బ్రహ్మానందం అన్నా ఒక విషయం చెప్పనా భగవంతుడిని అనేక రకాలుగా పిలుస్తుంటారు ఎవరు పిలిచినా పలకటమే కదా మన బాధ్యత ఎవరేం పిలిచినా నవ్వించటమే కదా మన బాధ్యత అది కాబట్టి మీమ్స్లో చాలామంది నేను వాళ్ళని చూసి అట్లాంటివి ఎందుకు పెట్టారు నా ఇమేజ్ ఇది అవుద్దా అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే ముందు మీమ్స్ దేవుడు అన్నారు నన్ను ఆల్మోస్ట్ మీమ్స్ వాళ్ళు వచ్చి నా పుట్టినరోజున లాస్ట్ ఇయర్ మేమందరం మిమ్మల్ని మీకు ఇస్తూ ఉంటాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బొమ్మలేసి ఇచ్చిన వాళ్ళు తెచ్చిన వాళ్ళు అందరూ నన్ను కలుసుకుని వెళ్ళినప్పుడు అన్నారు యు ఆర్ మై గాడ్ అండి సరే ఏదో వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను వాళ్ళకి నా చేతులైతే నమస్కారం చేస్తున్నాను నా మీమ్స్ క్రియేట్ చేసిన వాడికి ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేను వచ్చే సినిమాల్లో యాడ్ చేయకపోయినా నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్ళు నేను ఇన్ని సినిమాలు చేస్తే ఏ సినిమాలో ఏ ఎక్స్ప్రెషన్ ఉందో గుర్తు పెట్టుకుని వాళ్ళు ఒక ఇన్సిడెంట్ జరగగానే దాన్ని యాడ్ చేసి అక్కడ చేయడానికి ప్రయత్నం చేసినందుకు వాళ్ళ కృషికి నేను నమస్కారం చేయాలి అంతేకాని వాళ్ళ మీద ఏంటి అడగదా అని ఇంత మాట తేలిక మాటలు మాట్లాడారు